నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐటి న్యూస్. తూర్పు గోదావరి జిల్లాలో భారీ ఎత్తున అక్రమ మద్యం పట్టివేత జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ వచ్చిన సమాచారం మేరకు అమలాపురం ఎస్డిపిఓ ఆధ్వర్యంలో రావులపాలెం పోలీసులు మరియు జిల్లా స్పెషల్ బ్రాంచ్ బృందం రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో అక్రమ మద్యం నిల్వల స్థావరంపై దాడులు నిర్వహించారు. భారీ మొత్తంలో గోవా అక్రమ రవాణా మద్యం పట్టుకున్నారు రావులపాలెం పోలీసులు. బహిరంగ మార్కెట్లో సుమారు 10 లక్షల రూపాయల విలువ గల 9200 గోవా మద్యం సీసాలు సీజ్ చేశారు. గోడాల్లో గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా నిల్వ ఉంచిన గోవా అక్రమ మద్యం ఎక్సైజ్ యాక్ట్ కింద రావులపాలెం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశారు పోలీసులు.